ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కరోనా వైరస్ ను నిలువరించడంలో మరి యొక్క ప్రభుత్వం వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ గాని కేరళ వంటి రాష్ట్రాలు మనం చూస్తే మరి వాళ్ళు ఈ యొక్క వైరస్ నిలువరించడంలో సఫలీకృతం అవుతూ ఉంటే మన రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఈరోజు కరోనాను నిలువరించడంలో మరి మనం మరి విఫలమవుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మరి కనపడుతూ ఉంది. మరి ఇందులో ప్రత్యేకించి మన రోజు కూడా వైఎస్ఆర్ నేతలు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క టెస్ట్ అత్యధికంగా చేస్తామని. కానీ వాస్తవంగా చూస్తే ఈ రోజు ఏదైతే ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటినే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్లే చేసుకుని ఏదో ఈ రాష్ట్రంలో అత్యధికంగా మేము టెస్టులు చేస్తున్నామని మరి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ టెస్ట్ ఫలితాలు కూడా చూస్తూ ఉంటే మరి చాలా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అంటే మరి చనిపోయినటువంటి 2 రోజుల తర్వాత ఆ వ్యక్తికి పాజిటివ్ ఉందని చెప్పేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే మరి యొక్క టెస్ట్ల ఏదైతే పరీక్షల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏంటనేది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మరి యొక్క కరోనా మరణాలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పాజిటివ్ కేసులు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఈవేళ సౌత్ ఇండియాలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పెంచుకుంటూ పోతామంటే ఏదో పెన్షన్లు అనుకున్నాం ఈ కరోనా కేసులా అని చెప్పి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతి రోజు కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, రికవరీ మరి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నిజాలన్నింటినీ కూడా దాచిపెట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రకంగా కరోనా నియంత్రణలో మరి వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం మరి యొక్క నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తూ ఉంటే మరి కరోనా మీద వాళ్ళు దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి నుండి పక్కకు తప్పుకుని ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడంలోనో చంద్రబాబు నాయుడు గారి పేరు జపం చేయడంలోనే వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ కరోనా నియంత్రణలో మాత్రం సరైనటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు ఈ అంబటి రాంబాబు లేకపోతే ఈ యొక్క పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు రావట్లేదు, మరి ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఎందుకు ఉంటున్నాడు అని చెప్పి ఈవేళ సామాన్యుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మంత్రులు గాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగేటువంటి ఈ ప్రశ్నలకు ఈవేళ సామాన్యుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ రోజు తిత్లీ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు కనీసం ఆ తుఫాను వచ్చినటువంటి ప్రాంతాలకి ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతానికి ప్రక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోస్ చాలా క్లియర్ గా ఉన్నాయి ప్రతి సామాన్యుడి దగ్గర. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం నువ్వా నేనా, ఖజానా నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా, అధికార యంత్రాంగం నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా, ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి బాధ్యత నీదా నాదా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అవన్నీ కూడా మర్చిపోయి మరి వేళ చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు గురించే మాట్లాడుతూ సమయాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఈ వైసీపీ నాయకులు ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు ఎట్లా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలో చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తూ ఉంటే ప్రజల మధ్య చంద్రబాబు నాయుడు గారు హీరోలాగా నిలుస్తూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి
ప్రెస్ ముందుకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా జీరోగా ప్రజల ముందు నిలబడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ ఈ యొక్క వైసీపీ నాయకులు గాని ఈ యొక్క వైసీపీ మంత్రులు గాని ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు జపం చేయడానికి అదే ఒక కారణం అని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే